హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే ఇంపార్టెంట్ గా మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వోడాఫోన్ ఐడియాని ఆల్మోస్ట్ 33-30% మనకి డౌన్ అయ్యి నెక్స్ట్ ఫైనల్ గా 25% అరౌండ్ క్లోజ్ అయ్యాం కదా. సో ఈ ఒక్క వోడాఫోన్ ఐడియా షేర్ వల్ల మనకి ఏవేవి ఇంపాక్ట్ అయ్యాయని తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో నమ్ముతారా, ఈ ఒక్క వోడాఫోన్ ఐడియా షేర్ వల్ల ఎయిర్టెల్ పెరిగింది, రిలయన్స్ ఇండస్ట్రీస్ పెరిగింది, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పడింది, అలాగే ఎస్ బ్యాంక్ పడింది, అండ్ దీంతో పాటు ఇంకొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పడ్డాయి. వీటన్నిటితో పాటు ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ కూడా, సో ఈ ఫండ్ కూడా మనకి పడింది అనమాట. ఆల్మోస్ట్ 4.3% ఈ ఫండ్ అయితే డిక్రీజ్ అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది చిన్న విషయం అయితే కాదు, డెట్ ఫండ్స్ లో ఈ ఫాల్ అనేది అంత ఈజీగా మనకి కనిపించదు అనమాట. ఓకేనా, సో అది కూడా ఫ్రాంక్లిన్ ఇండియాకి సంబంధించి. సో ఇవన్నీ కూడా ఒక్క వోడాఫోన్ ఐడియా వల్లే జరిగాయి ఫ్రెండ్స్. అదేంటనేది మీకు సీక్వెన్స్ వైడ్ గా నేను మాట్లాడతాను. సింపుల్ గా చెప్పాలంటే గవర్నమెంట్ కి ఎప్పటి నుంచో ఈ టెలికామ్ కంపెనీస్ బాకీ ఉన్నాయి. సో మేము కట్టాల్సిన అవసరం లేదు అని టెలికామ్ కంపెనీస్ అనుకుంటూ ఉన్నాయి. దానికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కేసు అనేది. సుప్రీంకోర్టు లేదు మీరు కట్టాలి అని చెప్పారు, దాంతో రివ్యూ పిటిషన్ వేశారు ఈ టెలికామ్ కంపెనీస్. అది కూడా అంటే దాంట్లో కూడా వీళ్ళకి పాజిటివ్ అప్డేట్ రాకపోవడంతో మనకి రియాక్షన్స్ అన్ని కనిపించాయి అనమాట. ఎలా అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ క్వశ్చన్ డెఫినెట్లీ బిగినర్స్ కి వస్తుంది అనమాట. ఇప్పుడు టెలికామ్ కంపెనీస్ కి వోడాఫోన్ ఐడియాకి నెగిటివే, ఎయిర్టెల్ కి నెగిటివే కదా, మరి వోడాఫోన్ ఐడియా మాత్రమే ఎందుకు ఇంత డ్రాస్టిక్ గా పడింది, ఎయిర్టెల్ ఎందుకు 52 వీక్స్ హైయెస్ట్ కి వెళ్ళింది అనేది ఈ ఇమేజ్ లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. వోడాఫోన్ ఐడియాకు ఉన్న అప్పు 130,000 కోట్లు. ఓకేనా, సో వోడాఫోన్ ఐడియా దగ్గర ఉన్న క్యాష్ ఎంత ఉంది? సో కంపెనీని మెయింటైన్ చేయడానికి ప్రెసెంట్ క్యాష్ ఉందంటే 15,400 క్రోర్స్. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ అంటే సుప్రీంకోర్టు చెప్పింది కదా గవర్నమెంట్ మీరు కట్టాలి అని, అది ఎంత మొత్తం? 44,200 కోట్లు. సో ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టు చెప్పిన దానికాను గవర్నమెంట్ కట్టాలన్నా సరే అంత డబ్బులు అయితే వీళ్ళ దగ్గర లేదు. ఫస్ట్ థింగ్, అంత డబ్బులు వీళ్ళ దగ్గర లేదు. సో ఒకవేళ ఇది వాళ్ళు ఎక్స్టెండ్ చేసినా సరే ఈ 15,400 క్రోర్స్ తో మోతీలాల్ ఆస్వాల్ వాళ్ళ ప్రకారం ఏంటంటే ఒక 2-3 క్వార్టర్స్ మాత్రమే ఈ డబ్బులతో వీళ్ళు ఆ కంపెనీని రన్ చేయగలరు. సో ఆల్రెడీ ఎక్కువ అప్పు ఉంది అండ్ సుప్రీంకోర్టు కూడా ఇంత భారం మీరు కట్టేయాలి అని చెప్పడంతో వోడాఫోన్ ఐడియా మనకి పడింది. కానీ భారతీయ ఎయిర్టెల్ కి సంబంధించి చూస్తే 120,000 కోట్లు అప్పు ఉంది. ఇంచుమించు వోడాఫోన్ ఐడియాకి ఎంత ఉందో భారత ఎయిర్టెల్ కూడా అంతే ఉంది. కాకపోతే మీకు క్యాష్ రూపంలో 40,000 క్రోర్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ విషయంలో మనం ఎయిర్టెల్ ఒక ముందు చూపుని కొంచెం అభినందించాలి, ఎందుకంటే రీసెంట్ టైంలో మీకు ఒక ఇమేజ్ పెట్టి. సో ఈ ఇమేజ్ ని గమనించినట్లయితే భారతీయ ఎయిర్టెల్ 14,400 క్రోర్స్ రేస్ చేసింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. సో వీళ్ళు ముందుగానే ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ కి కట్టాలి అనుకునే దానికోను $3 బిలియన్ దగ్గర దగ్గరగా ఫండ్ రైజింగ్ లో అయితే ఉన్నారనమాట. సో దానికి సంబంధించి వాళ్ళు 40,000 క్రోర్స్ ఆల్రెడీ చేతుల్లో ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ కట్టాలన్నా 34,000 క్రోర్స్ కట్టినా వీళ్ళకి క్యాష్ లెఫ్ట్ అవుతుంది, ఇంకా ఉంటుంది. అండ్ వీళ్ళ ఆపరేషన్స్ ద్వారా వీళ్ళు ఏదైతే ఎర్న్ చేస్తూ ఉంటారో క్యాష్ అనేది, దాని ద్వారా కంపెనీ రన్ అవడానికి స్కోప్ ఉంటుంది. కాకపోతే వోడాఫోన్ ఐడియాకి మాత్రం ఇది కట్టేయాలి అనడం అనేది ఏంటంటే ఒక పెద్ద ఇష్యూ అనమాట. మోస్ట్ ఇంటెన్స్ గా హిట్ అయ్యేది అయితే వోడాఫోన్ ఐడియా అని చెప్పి నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ జియో, దాని తర్వాత నెక్స్ట్ ఎవరైనా ఆప్షన్ ఉంది అంటే మనకి భారత్ ఎయిర్టెల్. సో భారతదేశంలో ఇప్పటి వరకు 3 ప్లేయర్స్ రూల్ చేస్తుంటే దాంట్లో ఒక ప్లేయర్ ఎగ్జిట్ అయిపోతున్నాడు అంటే అది ఎవరికి లాభం? భారతీయ ఎయిర్టెల్ కి అండ్ జియోకి లాభం. అండ్ ఇప్పుడున్న కొంత డేటా ప్రకారం చూసినట్లయితే ఇంటర్నెట్ వాడే వాళ్ళ సంఖ్య జియో కంటే కూడా భారతీయ ఎయిర్టెల్లో ఎక్కువ అవుతుంది అనే ఒక మనకి రిపోర్ట్స్ ద్వారా కూడా తెలుస్తూ ఉందన్నమాట. సో దీన్ని అలా పక్కన పెడితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎందుకు పడ్డాయంటే దీనికి సంబంధించి మీకు మార్నింగ్ ఒక ఇమేజ్ పెట్టాను కదా, దాని దగ్గర తీసుకెళ్తాను ఫ్రెండ్స్. ఈ బ్యాంకులన్నీ కలిసి టెలికామ్ సెక్టర్ కి, టెలికామ్ సెక్టర్ అంటే ఇప్పుడు మనకి ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు, వోడాఫోన్ ఐడియా ఉంది, భారత్ ఎయిర్టెల్ ఉంది, జియో ఉంది అండ్ ఇంకొన్ని కంపెనీస్ ఉన్నాయి, బట్ అన్నిటికి కలిపి 130,000 కోట్లు అప్పించారు. కాకపోతే ఇప్పుడు పాయింట్ ఎయిర్టెల్ కి అప్పించిన వాళ్ళ గురించి కాదు, లేకపోతే జియో కి అప్పించిన వాళ్ళ గురించి కాదు, ఇంకేదైనా కంపెనీ గురించి అప్పించిన వాళ్ళ గురించి కాదు, ఇప్పుడంతా కూడా పాయింట్ వోడాఫోన్ ఐడియాకి ఎవరు ఎక్కువ ఇచ్చారు. సో మొత్తం వల్ల లోన్ బుక్ లో ఎంత శాతం వోడాఫోన్ ఐడియాకి అప్పులుగా వెళ్ళాయని చూస్తే మేజర్ గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ 8-12% అంటే నెట్వర్క్ కి సంబంధించి వోడాఫోన్ ఐడియాకి లోన్స్ గా ఇవ్వడం, సో అప్పుగా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు వోడాఫోన్ ఐడియా ఫెయిల్ అయినట్లయితే ఇమీడియట్ గా వీళ్ళు ఇచ్చిన అప్పుకి సో ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా? డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. అదే రానున్న వాళ్ళ క్వార్టర్ రిజల్ట్స్ లో వాళ్ళు చూపించాల్సి ఉంటుంది. ఇదంతా కూడా అజంప్షన్స్ చేసుకొని మార్కెట్ డిస్కౌంట్ చేస్తుంది. ఓకేనా, సో వోడాఫోన్ ఐడియా ఫెయిల్ అయ్యి నెక్స్ట్ అది వాళ్ళకి బ్యాంక్స్ వాళ్ళకి రియలైజ్ అయ్యి వాళ్ళ రిజల్ట్స్ పోస్ట్ చేశాక మార్కెట్ రియాక్ట్ అవ్వదు. ఇప్పుడు వస్తున్న ఈవెంట్స్ ప్రకారం ఎవరు ఇంపాక్ట్ అవుతారు రానున్న క్వార్టర్స్ లో అని ముందుగానే అనుకొని
ఇప్పుడే షేర్ ప్రైస్ లోంచి దాన్ని తగ్గించుకుంటూ వచ్చేస్తారనమాట. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా 5-6% నెట్వర్త్ ఏంటంటే ఈ వొడాఫోన్ ఐడియా వాళ్ళకి అప్పుగా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో వీటన్నిటిని కూడా మనం యాడ్ చేస్తే ఏంటంటే ఈ వొడాఫోన్ ఐడియా కానీ ఫెయిల్ అయినట్లయితే, ఒకవేళ ఏదైనా జరిగినట్లయితే వొడాఫోన్ ఐడియాకి నెగిటివ్, భారత్ ఎయిర్టెల్ జియోకి పాజిటివ్, అండ్ ఆ వొడాఫోన్ ఐడియాకి ఎవరైతే లోన్స్ ఇచ్చారో వాళ్ళందరికి కూడా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. వీళ్ళైనా ఇంకెవరైనా మిగిలారా అంటే ఉన్నారు ఫ్రెండ్స్. దాంట్లో మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది గవర్నమెంట్ గురించి. సో గవర్నమెంట్కి ఇప్పుడు కట్టాల్సిన 44,000 కోట్లు, ఆల్మోస్ట్ 44,200 క్రోర్స్ కట్టాలి, అండ్ దాంతోపాటు ఆల్రెడీ గవర్నమెంట్కి కట్టాల్సిన కొంత బకాయిలు ఉన్నాయి ఈ వొడాఫోన్ ఐడియా వాళ్ళు. సో ఇప్పుడు వొడాఫోన్ ఐడియా ఫెయిల్ అయినట్లయితే గవర్నమెంట్కి డబ్బులు కూడా వచ్చే పరిస్థితి అయితే ఉండదు కదా. సో మా దగ్గర లేదు, సో మేమైతే ఇంకా ఫైనల్గా క్లోజ్ చేసే పొజిషన్లో ఉన్నాను. వొడాఫోన్ ఐడియా చేతులు ఎత్తేసినట్లయితే డెఫినెట్లీ గవర్నమెంట్ కూడా ఇంపాక్ట్ అవుతుంది, కట్టాల్సిన డబ్బులకి ఇంపాక్ట్ అవుతుంది, అండ్ ఫ్యూచర్లో కూడా స్పెక్ట్రమ్ ఆప్షన్స్ కాను, సో ఇలా వేలాలు వేసేటప్పుడు కూడా వొడాఫోన్ ఐడియా అనే కంపెనీ లేకపోతే సో ఎవరు కొనుగోలు చేస్తారు? ఇంకిద్దరే మిగులుతారు, భారత్ ఎయిర్టెల్, జియో మిగులుతుంది. గవర్నమెంట్కి రావాల్సిన రెవెన్యూస్ కూడా తగ్గుతాయి. సో ఒక కంపెనీ లైవ్ అంటే బ్రతికే ఉందనుకోండి, గవర్నమెంట్కే కదా లాభం, ట్యాక్సుల రూపాన గవర్నమెంట్కి వెళ్తూ ఉంటుంది. సో వొడాఫోన్ ఐడియా క్లోజ్ అవ్వడం అనేది ఇద్దరికి పాజిటివ్, భారత్ ఎయిర్టెల్, జియోకి, అండ్ మొత్తం మిగతా వాళ్ళందరికి కూడా నెగిటివ్ అనమాట. వీటన్నిటితో పాటు మీకు ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్ కూడా మీకు ఈరోజు 4.3% నెగిటివ్ లో చూపిస్తూ ఉంటుంది. సో డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో డెఫినెట్లీ ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్ అయితే తెలుసుంటుంది. అండ్ ఇంత పర్సెంట్ ఫాల్ ఆర్ఎల్స్ ఇంత పర్సెంట్ గెయిన్ అనేది బాండ్ మార్కెట్ లో, డెట్ మార్కెట్ అంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో అంత ఈజీగా కనిపించదు అనమాట. ఎందుకు ఇలా పడింది మీకు ఆల్రెడీ రీజన్ తెలిసి ఉండాలి. వొడాఫోన్ ఐడియా పడింది, ఇది కూడా పడింది, కానీ వొడాఫోన్ ఐడియా ఈక్విటీకి సంబంధించిన స్టాక్, ఇదేమో బాండ్ సంబంధించిన డెట్ మ్యూచువల్ ఫండ్. మరి ఎలా రిలేషన్ అంటే ఇక్కడ పోర్ట్ఫోలియో ఉందా, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ పోర్ట్ఫోలియో అని. సో వీళ్ళు ఏ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేశారని చూస్తే మీకు వొడాఫోన్ ఐడియాకి సంబంధించిన బాండ్స్ లో కూడా, వాళ్ళ ఎన్సీడీస్ అండ్ బాండ్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. సో టోటల్ హోల్డింగ్ 4.27% హోల్డింగ్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ వేదాంతలో ఇన్వెస్ట్ చేశారు, దాని తర్వాత వొడాఫోన్ ఐడియాలో అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ కారణంతో మనకి ఈ ఫండ్ అయితే ఈరోజు మనకి నెగిటివ్ లో అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దానికి సంబంధించి వాళ్ళు అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ వొడాఫోన్ ఐడియాకి సంబంధించిన ఎన్సీడీస్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ లోనే ఉన్నాయి. సో వీటిని డౌన్ గ్రేడ్ చేసి ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఈ బాండ్స్ లోనే లాక్ కాదు, ఇవి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ లోనే ఉన్నాయి కాబట్టి మేము ఫర్దర్ మా క్లారిఫికేషన్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. అండ్ కొత్తగా వచ్చే మనీని 2 లాక్స్కి లిమిట్ చేసాం, 2 లాక్స్ పర్ ఇన్వెస్టర్ కి అయితే లిమిట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎగ్జిస్టింగ్ గా ఎవరైతే ఆ ఫండ్ ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి కూడా మేము యాక్షన్స్, వాళ్ళకి పాజిటివ్ గా కూడా మేము యాక్షన్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఇక్కడ వొడాఫోన్ ఐడియాకి ఇప్పుడు ఏం జరిగిపోలేదు. సో వొడాఫోన్ ఐడియా వాళ్ళు ఏం బయటకు వచ్చి మేము అంటే ఇంకా మాకు ఆపరేషన్స్ మేము చేయలేము, సో మేము ఇంకా క్లోజ్ చేస్తున్నాం అని చెప్పలేదు. కానీ వొడాఫోన్ ఐడియాకి మాత్రం ఇప్పుడు ఆ డబ్బులు ఇమీడియట్ గా కొంత టైం ఇచ్చి ఆ టైం లోపల కట్టాలి అంటే మాత్రం డెఫినెట్లీ చాలా ప్రెషర్ అయితే అవుతుంది. సో ఇప్పుడు వొడాఫోన్ ఐడియా 4.45 లో ఉంది. ఇంకేదైనా పాజిటివ్ కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందా అంటే ఇది కంప్లీట్ గా రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి, ఇప్పుడు క్యూరేటివ్ పిటిషన్ వీళ్ళు వేస్తున్నారు అనమాట. క్యూరేటివ్ పిటిషన్ అంటే ఏంటి, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తుంది, తీర్పు ఇచ్చేసాక సో మాకు ఇది అంతగా మాకు పాజిటివ్ కాదు, మీరు ఒక్కసారి దీన్ని రివ్యూ చేయండి అని చెప్పి వేసేది రివ్యూ పిటిషన్ అనమాట. రివ్యూ పిటిషన్ మీదే రీసెంట్ గా మనకి సుప్రీంకోర్టు చెప్పేసింది, లేదు మేము ముందే ఏది చెప్పామో దానికే మేము ఫిక్స్ అయ్యాం, సో దీన్ని మార్చేది ఏం లేదు అని చెప్పింది. అయినా సరే మాకు నష్టం కలుగుతుంది, దీన్ని మీరు ఆలోచించాలి అని చెప్పి క్యూరేటివ్ పిటిషన్ వేసినట్లయితే ఈసారి ఎక్కువ మంది జడ్జెస్ తో వీళ్ళకి తీర్పిచ్చే ఒక అవకాశం ఉంటుంది అనమాట. సో ఈసారి ఏదైనా వీళ్ళకి వెసులుబాటు కలుగుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఫ్రెండ్స్. సో అలా వెసులుబాటు కలిగినట్లయితే అది వొడాఫోన్ ఐడియాకి ఖచ్చితంగా పాజిటివ్ గానే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ వర్గాలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు వొడాఫోన్ ఐడియాకి ఏదైనా నెగిటివ్ గా జరిగినట్లయితే మేజర్ గా ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది గవర్నమెంట్ కి మాత్రమే, ఎందుకంటే ఈ టెలికాం కంపెనీస్ దగ్గర నుంచి వాళ్ళకి మంచిగా రెవెన్యూ వస్తూ ఉంటుంది. వీళ్ళు ఇంపాక్ట్ అయితే, టెలికాం కంపెనీలు ఇంపాక్ట్ అయితే అది గవర్నమెంట్ ఖజానాకే దెబ్బ పడుతుంది, సో వాళ్ళకి నష్టం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ స్టెప్ ఇన్ అయ్యి ఒక అడుగు ముందుకు వేసి వీళ్ళకి ఇప్పుడు కట్టాల్సిన డబ్బుల్ని ఇంత టైం తీసుకొని కట్టండి అని చెప్తారా, లేకపోతే ఏదైనా వెసులుబాటు కలిగిస్తారా, లేకపోతే స్పెక్ట్రమ్ ఈ రిలేటెడ్ గా ఏమైనా
వీళ్ళకి ఏదైనా పాజిటివ్ బెనిఫిట్స్ వచ్చేలాగా చేసి వొడాఫోన్ ఐడియాను కాపాడుతారా అనేదైతే ఇప్పుడు మనకి మిగిలింది. మోస్ట్లీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది, ముందుకు వస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఎటువంటి పాజిటివ్ అనౌన్స్మెంట్ కానీ రాకపోయినట్లయితే గవర్నమెంట్ స్టెప్ ఇన్ అవుతుంది, ఏదో ఒక హెల్ప్ చేస్తుంది అని ఊహాగానాలు అయితే ప్రజెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మీకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పాను. ఇప్పుడు ఉంది ఇక్కడ, నెక్స్ట్ పెరగాలన్నా ఇక్కడ నుంచి మనకి అప్ సైడ్ కి వెళ్ళాలన్నా ఏ రీజన్స్ మనకి రావాలనేది లాంగ్ టర్మ్ పిక్చర్ చూస్తే మాత్రం భారతీ ఎయిర్టెల్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించి, నెక్స్ట్ మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. సో ఈ రెండింటికి సంబంధించి మనకి బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అని అనలిస్టులు అయితే అంచనా వేస్తున్నారు. భారతీ ఎయిర్టెల్ కట్టాల్సిన డబ్బులు అయితే ఉంది, కాకపోతే ప్రెజెంట్ వాళ్ళు రేస్ చేసిన ఫండ్స్ కానివ్వండి, అంటే ప్రెజెంట్ వాళ్ళకున్న బిజినెస్ స్ట్రక్చర్ అండ్ కస్టమర్స్, అంటే ఈ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ వీళ్ళకి వస్తున్న మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేసినప్పుడు వీళ్ళు నెక్స్ట్ గ్రోయింగ్ ఫ్యూచర్ కనిపిస్తుంది వీళ్ళ దాంట్లో. భారత్ ఎయిర్టెల్ కి ఫ్యూచర్ అనేది కనిపిస్తుంది, జియోతో కాంపీట్ అయ్యి ఒక టెలికామ్ కంపెనీగా నిలబడడానికి భారత్ ఎయిర్టెల్ కి అయితే ఛాన్స్ ఉంది. కానీ వొడాఫోన్ ఐడియాకి మాత్రం ఇప్పుడు ఎవరో ఒకరి సహాయం అయితే తప్పకుండా అయితే అవసరం ఫ్రెండ్స్. ఈరోజు మనకి టీసీఎస్ అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీ రిజల్ట్స్ అయితే వచ్చారు ఫ్రెండ్స్. సో వీళ్ళు డివిడెండ్ అయితే ప్రకటించారు ఫ్రెండ్స్. సో 5 రూపీస్ డివిడెండ్ అయితే ఇస్తున్నారు. దీనికి రికార్డ్ డేట్ అయితే జనవరి 25 అయితే అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. అంటే జనవరి 25 కి మీ డిమాట్ లో టీసీఎస్ షేర్స్ అయితే ఉండాలి. ప్రాఫిట్ వైడ్ రెవెన్యూ వైడ్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నవైతే మీట్ అవ్వలేదనే చెప్పుకోవాలి. కాకపోతే మార్జిన్స్ వైడ్ 1% మనకి పాజిటివ్, అంటే 100 బేసిస్ పాయింట్స్ అయితే మనకి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. ఎబిడా వైడ్ అంటే ఆపరేషనల్ వైడ్ కూడా 6.5% అయితే గ్రోత్ కనిపించింది ఫ్రెండ్స్. మేజర్ ఐటీ కంపెనీస్ అన్నిటికీ కూడా గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రెవెన్యూ గ్రోత్ ఏదైతే ఉంటుందో కరెన్సీ మారకుండా కాన్స్టెంట్ గా ఉంటే ఎలా ఉంటుంది అంటే 6.8% ఉంటుంది ఇయర్ ఆన్ ఇయర్ లో అని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. హెచ్సిఎల్ టెక్నాలజీకి సంబంధించి మాత్రం మనకి ప్రాఫిట్ వైడ్ 15% దగ్గరగా, రెవెన్యూలో 3.5% అండ్ ఎబిట్ అంటే మనకి ఆపరేషనల్ సైడ్ కూడా 5%, మార్జిన్ లో 0.2% ఇంప్రూవ్మెంట్ అయితే మనకు కనిపించింది ఇది క్వార్టర్ ఆన్ క్వార్టర్. అండ్ వీళ్ళ గైడెన్స్ అని చూసినట్లయితే లోయర్ అండ్ ఫ్రెండ్స్ ఓకే. సో మనకి రేంజ్ ఉంటుంది అనుకుందాం. సో 4-5% అన్నారు అనుకోండి, సో దాంట్లో లోయర్ 4% హయ్యర్ 5% అనమాట. అంతకుముందు ఇచ్చిన రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ లో లోయర్ సైడ్ ఉండే నెంబర్ ని 15% నుంచి ఇప్పుడు 16.5% కి పెంచారనమాట. అలాగే ఎబిట్ ఆపరేషనల్ సైడ్ కూడా వాళ్ళ గైడెన్స్ అయితే ఇంప్రూవ్ చేయడం అయితే జరిగింది. సో ఇది హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ టీసీఎస్ కి సంబంధించి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా? సో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియోని మనం వాళ్ళకి షేర్ చేస్తే యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.